పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై ఏప్రిల్ మూడున ఓటింగ్ జరగనుంది అయితే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావద్దని పార్టీ సభ్యులను ఆదేశించారు ఈ మేరకు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ సభ్యులకు పార్టీ అధ్యక్షుడి హోదాలో లేఖ రాశారు ఆదేశాలు ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు అవిశ్వాస తీర్మానంపై మార్చి ముప్పై ఒకటిన చర్చ ఏప్రిల్ మూడున ఓటింగ్ చేపడతామని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు ఈ ఓటింగ్లో ఇమ్రాన్ ప్రభుత్వం విజేతగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు మూడు వందల రెండు మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ అధికారం నిలుపుకోవాలంటే నూట డెబ్బై రెండు మంది సభ్యుల మద్దతు కావాలి అధికార పీటీఐకి ఉన్నారు ఇందులో ఇరవై నాలుగు మందికి పైగా ఇమ్రాన్పై తిరుగుబాటు చేశారు పీటీఐకి గతంలో మద్దతిచ్చిన పార్టీలు వ్యతిరేకంగా మారినందున ఇమ్రాన్కు పదవీ గండం తప్పకపోవచ్చని సమాచారం